హాయ్ ఫ్రెండ్స్, జనవరి 1వ తారీఖున మనలాగే హ్యాపీ న్యూ ఇయర్ జరుపుకుంటున్న జపాన్ దేశంలో 50 సార్లు వచ్చిన పెను భూకంపాలు రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో భీకరమైన సునామీ రాకాసి అలలతో ఎంతోమంది చనిపోయి గాయపడి తప్పిపోయి జపాన్ దేశం అల్లకల్లోలం కావడం అత్యంత విషాదకరం. హృదయం ద్రవించి గుండె చెరువవ్వగా రాసిన నా ఈ కవిత రాకాసి అలలు. అతవిధి జపానుకెంతటి కఠోర కష్టాలు, నిర్విరామంగా వచ్చెను కదా పెను భూకంపాలు. మటు మాయ మాయనా కొత్తేడాది సంబరాలు, మనిషెంత అల్పుడో ప్రకృతి ప్రకోపించిన క్షణాలు. మనిషెంత అల్పుడో ప్రకృతి ప్రకోపించిన క్షణాలు. చిగురు టాకులా వనికెనే జపాను దేశ నగరాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానములో గొప్పనైన సూపర్ పవర్లు. విలవిలలాడించెను కదా ప్రకృతి వైపరీత్యాలు, మనిషెంత అల్పుడో కోపిస్తే పంచభూతాలు. మనిషెంత అల్పుడో కోపిస్తే పంచభూతాలు. కలకలలాడే ఇషికావా నిఘాట రాష్ట్రాలు, శ్మశానం చేసే కదా సునామీ రాకాసి అలలు. సముద్రాల కన్నా లోతైన ఆర్ద్రత గల మన హృదయాల భగవంతుణ్ణి మొక్కుదాం తీరాలని జపాన్ ప్రజల కష్టాలు. సముద్రాల కన్నా లోతైన ఆర్ద్రత గల మన హృదయాల భగవంతుణ్ణి మొక్కుదాం తీరాలని జపాన్ ప్రజల కష్టాలు. అత్యంత బాధతో విషాదంతో మీ కొండామోహన్. జై హింద్.